తెలంగాణలో బీజేపీ సరికొత్త ఎజెండాతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తున్నది. ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు చూస్తే కనుక ఏకకాలంలో కాంగ్రెస్కు టీఆర్ఎస్కు రెండింటికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నది, అది కులం కార్డుతోని. ఇందులో మనం భారతీయ జనతా పార్టీ మనం ఈ మధ్యకాలంలో జరిగిన చూస్తే కనుక బండి సంజయ్ బీసీ సామాజిక వర్గం, అరవింద్ ఒక బీసీ సామాజిక వర్గం, లక్ష్మణ్ బీసీ సామాజిక వర్గం. అట్లాగని అంటే భారతీయ జనతా పార్టీ ఎవరిది అనంటే కనుక భారతీయ జనతా పార్టీ పైన కులముద్రను పోగొట్టుకునే ప్రయత్నం చేయడం ఒకటి. రెండవది దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ఇంతవరకు బీజేపీలో మన కర్ణాటకలో ఒక్కలిగలు, యడ్యూరప్ప ఒక్కలిగ, అంటే ఈ పెద్ద సామాజిక వర్గాలు అక్కడ లీడ్ చేస్తున్నాయి. అయితే రాబోయే కాలంలో కాంగ్రెసు, కాంగ్రెస్ ఇతర పార్టీలు ఏవైతే బలంగా ఉన్నాయో ప్రాంతీయ పార్టీలు, అవి కులాల ఆధారంగా ఒక పర్టికులర్ బలమైన సామాజిక వర్గాలు నడిపిస్తున్నాయి. వాళ్ళందరినీ బ్రేకౌట్ చేసి కింది సామాజిక వర్గంలో బీసీల వైపు చూపు సారించే అవకాశం కనిపిస్తున్నది. మనకు ఒకటి రెండు ఇన్సిడెంట్లు మినహాయిస్తే కనుక బీజేపీలోకి వస్తున్న వాళ్ళు కూడా బీసీలను ఎక్కువ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజులలో తెలంగాణలో టీఆర్ఎస్లోను కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలను, బీసీ ప్రముఖ నాయకులను, ఎస్సీలను, ఎస్సీ ప్రముఖ నాయకులను బీజేపీలోకి లాక్కునే ప్రయత్నం చాలా ముమ్మరంగా జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఇందులో మనకు రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఒక నాయకుడు ఇప్పటికే దళిత నాయకుడు జైలు అయిపోయాడు. రాబోయే రోజులలో బీసీలకు ఇవాళ ఉన్నది 300 కాపు, బండి సంజయ్, అరవింద్, లక్ష్మణులతో 300 కాపు. ఇక ఇక్కడ తెలంగాణలో చాలా బలమైన సింగిల్ క్యాస్ట్ ఉన్నది ముదిరాజులు. ముదిరాజుల తర్వాత మళ్ళీ అంతా బలంగా ఉన్నది ఇప్పుడు గౌండ్లు, యాదవులు ఉన్నారు, తర్వాత మాదిగ మాల కులాలు ఉన్నాయి. ఇందులో ఎవరైతే ఆయా పార్టీలలో చాలా బలంగా ఉన్నారో ఆ బలంగా ఉన్న నాయకులను వారికి మంత్రి పదవులు ఇస్తామని చెప్పడమా, లేకపోతే కనుక బీసీలకే ముఖ్యమంత్రి అని చెప్పడమా? బహుశా బీజేపీ ఎజెండాలోనే 2023 ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రితోనే బీజేపీ వెళ్లే అవకాశం ఉన్నది. దీంతో పాటుగా అత్యధిక స్థానాలు కూడా ఎస్సీలకు బీసీలకు ఇవ్వాలని బీజేపీకి ఉన్న ఇంటర్నల్ ఎజెండా ఇది. ఇది బహుశా రాబోయే రోజులలో నాన్ రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా ఎస్సీలకు టికెట్లు ఇవ్వాలన్న ఆలోచన కూడా బీజేపీ నాయకులు ఉన్నట్లు మనకున్న సమాచారం. ఈ మొత్తం చూసినప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లు ఉన్నారు, టీఆర్ఎస్ అంటే విలమ నాయకత్వంలో, విలమ ఆధిపత్యంలో ఉంది, మరి నెక్స్ట్ బీజేపీ ఎట్లు ఉండాలి అంటే బీజేపీ అనేది అది బీసీ ఆధిపత్యంలో ఉంది, బీసీలు ఎస్సీలు నడుపుతున్నారు పార్టీని అనే ఒక సంకేతాలు ప్రజలకు పంపే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించిన అంటే కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ జిల్లాలకు సంబంధించిన 3 సామాజిక వర్గాల నాయకులు ముదిరాజు, 300 కాపు, గౌడ, ఈ 3 సామాజిక వర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులను పికప్ చేసే పనిలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తున్నది. దీంతో పాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాలో యాదవ, మాదిగ మాల సామాజిక వర్గాలపైన దృష్టి ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక్కడ చూడ మరికొంతమందిని బీజేపీలోకి ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్టు తెలుస్తున్నది. బహుశా ఈ రాబోయే 6-7 నెలల కాలంలో భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందున్న ముద్ర, కులముద్ర బలమైన ఇది అగ్రకులాల పార్టీ అనే ముద్రను పోగొట్టుకొని ఇది బీసీ సామాజిక వర్గాల పార్టీ, ఇందులో అందరికీ సమాన ప్రాతినిధ్యం లభిస్తుంది, పార్టీ నడుపుతున్నది బీసీలు లేదా ఎస్సీలు అనే ఒక అభిప్రాయాన్ని తెలంగాణ ప్రజల్లో కలిగించే ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నది. ఇది రాబోయే రోజులలో చూడాలి. కాంగ్రెసు, టీఆర్ఎస్లో ఉన్న బీసీ ఎస్సీ నాయకులను, ఎస్టీ నాయకులను తరవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నది. బీజేపీలో ఇప్పటికే ఉన్న ఆదివాసీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎంపీగా ఉన్న ఆదిలాబాద్ ఎంపీ ఒకరైతే ఉన్నారో, ఆ ఎంపీ కూడా మంచి ప్రయారిటీ ఇస్తున్నది. దాని ద్వారా ఆదివాసీలను, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను తన వైపు బలంగా తిప్పుకునే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. బహుశా మరి రాబోయే రోజులలో తన ఆకర్షి ఎంతవరకు పనిచేస్తుంది, ఈలోపుగా కాంగ్రెస్, టీఆర్ఎస్ ఏం పథకాలు ఇస్తాయి, పోకుండా ఎట్లా అడ్డుకుంటాయి, ఏం ప్లాన్ ఇస్తావు చూడాలి. కానీ 2023 ఎన్నికలు అగ్రకులాలు వర్సెస్ బీసీలుగా మార్చే ప్రయత్నం బీజేపీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.